ఒక వ్యక్తి మెడని చూస్తే చాలు వారి అసలు వయస్సును చెప్పగలరని మీరు బహుశా చదివే ఉంటారు. చర్మంలో ముడతలు వృద్ధాప్యం యొక్క అనివార్య సంకేతాలలో ఒకటి. ముఖ్యంగా ముఖం, మెడ మరియు చేతులు వంటివి ఎక్కువగా బహిర్గతమయ్యే ప్రదేశాలలో మొదటగా కనిపించేది ముడతలు. పైన పేర్కొన్న ప్రాంతాలలో చర్మం చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి అవి హానికరమైన యూవి కిరణాల ద్వారా సులభంగా ప్రభావితమవుతాయి మరియు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. దీని కారణంగా ఈ ప్రాంతాలు త్వరగా వృద్ధాప్య సంకేతాలను సులభంగా చూపుతాయి. ఇంకా క్లెన్సర్, సీరం మరియు మాయిశ్చరైజర్లను మీ మెడపైన రాయకపోతే అక్కడ ముడతలు ఏర్పడతాయి. మెడ మీద ముడతలు ఏర్పడడం సాధారణమే అయినప్పటికీ అవి ఎందుకు ఏర్పడతాయి, కారణాలేమిటి, నివారించడానికి ఏం చేయాలి అనే విషయాలను తెలుసుకోవడానికి మేము నిపుణులను ఆశ్రయించాం. ముడతలకు చికిత్స ఎలా చేయాలి మరియు అవి ఏర్పడకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలేంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం. సహజ వృద్ధాప్యం మరియు మనం చేసే రోజువారీ కార్యకలాపాల కలయిక వల్ల మెడపై ముడతలు ఏర్పడతాయని తేలింది. మీ మెడపై క్షితిజ సమాంతర రేఖలు మీ ముఖంలోని ఇతర ప్రాంతాలపై ముడతలకు కారణమయ్యే అదే కారకాల వల్ల ఏర్పడతాయి అని బోర్డు సర్టిఫైడ్ డెర్మటాలజిస్ట్ మరియు న్యూయార్క్ నగరంలోని మౌంట్ సినాయ్ హాస్పిటల్లో డెర్మటాలజీకి సంబంధించిన కాస్మెటిక్ మరియు క్లినికల్ రీసెర్చ్ డైరెక్టర్ జాష్వా జీన్స్నర్ ఎండీ చెప్పారు. చర్మం బలహీనపడ్డం చర్మం కింద కండరాల సంకోచంతో పాటు చర్మం ముడతలు ఏర్పడడానికి దారితీస్తుంది. ఇది కాలక్రమేణా విశ్రాంతి సమయంలో కూడా జరుగుతుంది. ఇంకా కాలుష్యం, సూర్యకాంతి, పొగ, వాతావరణంలో దుమ్ము, ధూళి మొదలైనవి చర్మం వృద్ధాప్య ప్రమాదాలను ప్రోత్సహించే కారకాలు. ఇంకా ఈ మధ్యకాలంలో మన నిత్యం ఉపయోగించే ఎలక్ట్రానిక్ వస్తువులైన మొబైల్, ట్యాబ్ వంటివి చూడడానికి మెడను ఎక్కువగా క్రిందకు దించి ఉంచడం కూడా ఒక కారణం కావచ్చు. ఇంకా కొన్ని చిన్ని అనారోగ్య సమస్యలు కూడా కావచ్చు. సాధారణంగా వృద్ధాప్య సంకేతాలను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనం ముఖానికిచ్చే ప్రాముఖ్యతను మెడ ప్రాంతానికి ఇవ్వడంలో విఫలమవుతాం. వాస్తవానికి వృద్ధాప్యం యొక్క అత్యంత కనిపించే భాగమైన మెడ ప్రాంతానికి ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముడతలు, ఫైన్ లైన్స్ మొదలైనవి శరీరంలోని ఏ భాగానికైనా రావచ్చు. కొన్ని ముడతలు శరీరంపై కనిపిస్తాయి మరియు కొన్ని కంటికి కనిపించవు. ముఖం మరియు మెడ తీవ్రమైన ముడతలు కనిపించే అత్యంత సాధారణ ప్రదేశాలు. ముఖ్యంగా కళ్ళు, పెదవులు, బుగ్గలు మరియు మెడ చుట్టూ ఎక్కువ ముడతలు కనిపించవచ్చు. వయసు పెరిగే కొద్దీ మన చర్మం మరింత పెళుసుగా మారుతుంది మరియు దాని స్థితిస్థాపకతను కోల్పోతుంది. దీనివలన ముడతలు వస్తాయి మరియు శరీరంలో సహజ నూనె ఉత్పత్తి జరుగుతుంది మరియు చర్మం చాలా పొడిగా వేలాడదీయడం ప్రారంభమవుతుంది. వృద్ధాప్యం వల్ల సహజంగానే మెడ ముడతలొస్తాయని పైన చూశాం. కాని ఇది కాకుండా ఇతర కారకాలు మెడ ముడతలు పడేలా చేస్తాయి. మెడ చుట్టూ ఉన్న కణజాలం చాలా సున్నితమైంది కాబట్టి సూర్యరశ్మి దెబ్బతినడం మరియు వినాశనం కలిగించే పర్యావరణ కారకాలు ఈ ప్రాంతాన్ని ప్రభావితం చేస్తాయి. మన జీవనశైలి అలవాట్లు మన చర్మాన్ని దెబ్బతీస్తాయి. ముఖ్యంగా ధూమపానం చర్మంపై వృద్ధాప్యం మరియు ప్రతికూల ప్రభావాలను ప్రోత్సహిస్తుంది. ఇది ముడతలు ఏర్పడడానికి మరియు ముందుగా ఉన్న ముడతలు మరింత లోతుగా మారడానికి కారణమవుతుంది. ధూమపానం వల్ల చర్మం రోజూ డీహైడ్రేట్ అవుతుంది. దీంతో చర్మం పొడిబారడంతో పాటు ముడతలు పడే అవకాశం ఉంటుంది. మీ టెక్ పరికరాలను ఎలివేట్ చేయడంతో పాటు మీరు మీ మెడను నిరంతరం వంచకుండా వాటిని నిరోధించడంలో సహాయపడే తగిన చర్మ సంరక్షణ ఉత్పత్తులను మీ రొటీన్లో ఉపయోగించమని డాక్టర్ జీన్స్నర్ సూచిస్తున్నారు. ముఖ్యంగా రెటినోల్స్, సన్స్క్రీన్లు, పెప్టైడ్స్, గ్రోత్ ఫ్యాక్టర్లు మరియు మీ ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్లు వంటి క్రియాశీలక పదార్థాలను కలిగి ఉన్న క్రీమ్లు వాడాలి అని ఎల్ఎం మెడికల్ ఎన్వైసీలో బోర్డు సర్టిఫైడ్ డెర్మటాలజిస్ట్ మోర్గన్ రాబాచ్ ఎండీ చెప్పారు. ఉదయం మరియు సాయంత్రం మీ ముఖంపై ఉపయోగించే ఏవైనా క్రీమ్లను మీ మెడపై కూడా ఉపయోగించడం ఉత్తమ ట్రిక్ అని ఆమె జతచేశారు. మెడ ముడతలకు చికిత్స చేయడానికి అనేక పద్ధతులు ఉపయోగించబడతాయి. వాటిలో CO2 లేజర్ చికిత్స ఒకటి. ఈ చికిత్సతో మెడ ముడతలు పూర్తిగా మాయమై కుంగిపోయిన చర్మం కూడా బిగుతుగా మారుతుంది. దీని కారణంగా వృద్ధాప్య సంకేతాలు అదృశ్యమవుతాయి. మీరు మీ ముఖం కడుక్కున్నప్పుడు మీ మెడను శుభ్రం చేయడం మర్చిపోవద్దు. దీనివల్ల మీ మెడభాగంలోని మురికి, విష పదార్థాలు బయటకు రావచ్చు. సబ్బు వాడడం మానుకోండి. ఇది మీ చర్మం యొక్క pH సమతుల్యతను మారుస్తుంది. మీరు హెర్బల్ క్లెన్సర్ లేదా హెర్బల్ సబ్బును ఉపయోగించవచ్చు. మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎండ నుండి మీ మెడను రక్షించుకోవడానికి సన్స్క్రీన్ ఉపయోగించండి.
వారానికి ఒకసారి మీ మెడను ఎక్స్ఫోలియేట్ చేయండి. దీంతో మృతకణాలు తొలగిపోయి చర్మం తాజాగా ఉంటుంది. చర్మం హైడ్రేట్ అయినందున ముడతలు తక్కువగా కనిపిస్తాయి మరియు చక్కటి గీతలు నిరోధించబడతాయి. కాబట్టి నీరు ఎక్కువగా తాగడం అలవాటు చేసుకోండి. మెడ ముడతలను తగ్గించడానికి బొటూలినం టాక్సిన్ ఇంజెక్షన్లు మరియు కాస్మెటిక్ సర్జరీలను ఉపయోగించవచ్చు. విటమిన్ సి మరియు రెటినోల్ ఆధారంగా క్రీమ్ లేదా సీరం ఉపయోగించవచ్చు. ఇవి యాంటీఆక్సిడెంట్లు మరియు యూవీ కిరణాల ప్రభావాలను తగ్గిస్తాయి. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది.